గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు, మళ్లీ పాత పద్ధతిలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ తాత్కాలిక నిలిపివేత, కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన సీఎం అంటూ వార్తను ప్రధానంగా, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక మరో వార్త, బెంగాల్ మావైపే. శువేందు సహా 10 మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరిక. 2021లో అధికారం మాదే, 200 సీట్లకు పైగా గెలుస్తాం. అమిత్ షా ధీమా వ్యక్తం చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో వార్త, పార్టీ ఏం చెప్తే అదే చేస్తా, అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తా. కాంగ్రెస్ అసంతృప్త సమావేశంలో రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త చూసినాం. ఇక మరో వార్త, ఇక ఇంటికే రైస్ మిల్లు, ఇక్కట్లకు చెల్లు. ఇక రైస్ దీనికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, కొనుగోలులో మెదక్, చెల్లింపుల్లో సంగారెడ్డి ప్రథమం. సిద్దిపేట జిల్లాలో కేంద్రం ద్వారా 56% ధాన్యం సేకరణ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు, వ్యవసాయేతర ఆస్తులపైన సర్కార్ నిర్ణయం. ఇక వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణ కూడా హైలైట్ చేసింది. ఇక కొత్త విధానంలో 1760 రిజిస్ట్రేషన్లు పూర్తి అంటూ వార్తను చూస్తున్నాం. ఇక రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రక్రియ, కార్డు ద్వారానే రిజిస్ట్రేషన్ల ఉత్తర్వుల జారీ, కోర్టు ఆదేశంతో స్లాట్ బుకింగ్ నిలిపివేత. ఇక ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసేందుకు ప్రజలకు ఇబ్బంది కలగొద్దని సీఎం ఆదేశం అంటూ వార్తను చూస్తున్నాం. మరో వార్త, కామారెడ్డికి వెబ్ రత్న అవార్డు. డిజిటల్ గవర్నెన్స్ కు మెరుగైన పనితీరుకు గుర్తింపు. 30 రాష్ట్రపతి చేతుల మీదుగా కలెక్టర్కు అవార్డు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన వార్తగా, హైదరాబాద్కు న్యూ ఇయర్ గిఫ్ట్, నీటి బిల్లు రద్దు. 20,000 లీటర్లలోపు నీళ్లకు బిల్లు లేదు. ఇక డిసెంబర్ బిల్లు నుంచి అమలు. ఉచిత సరఫరాకు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, అధికారులతో సమీక్షించిన మంత్రి కేటీఆర్ అంటూ, మంత్రి కేటీఆర్ చేసినట్టు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక్కడ మీరిచ్చేది భిక్ష కాదు, మా హక్కు. కార్పొరేట్ల కోసమే బీజేపీ నల్ల చట్టాలు. సంపన్నులపై ఉన్న శ్రద్ధ సామాన్య రైతులపై ఏది? బీజేపీ రాష్ట్ర నాయకులపై రాష్ట్ర మంత్రుల ఫైర్. అదాని అంబానీలకు దేశాన్ని కుదవబెట్టే కుట్ర అంటూ. ఇక మరో వార్త, ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్కు 14 కంపెనీలు, సామర్థ్యాన్ని బట్టి ఎంపిక. జిల్లాల కేటాయింపు, మరో 2 లక్షల ఎకరాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ లేఖ. ఇక గెలల టన్ను ధరను పెంచాలని విజ్ఞప్తి. పంట సాగుపై ఉన్న అన్నదాతలకు అవగాహన, అంతరపడ్డంలో ఆదాయంపై ప్రచారం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, భారత్ కోటి. ఇక దేశంలో కోటి దాటిన కరోనా కేసులు. 1,45,136కి చేరిన మరణాల సంఖ్య. ఇప్పటి వరకు 95.50% లక్షల మంది రికవరీ. ఇక సెప్టెంబర్ మధ్య నుంచి తగ్గిన కరోనా ఉధృతి అంటూ వార్తను చూస్తున్నాయి. కరోనాకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక వ్యవసాయానికి తెలంగాణ దిక్సూచి. భవిష్యత్తులో దేశమంతటా నియంత్రిత సాగే డిమాండ్ ఆధారిత పంటలకే రైతుకు బతుకు. ఇక ఎల్లప్పుడూ ప్రభుత్వానికి తోడుగా ఉంటాం. నమస్తే తెలంగాణతో నాబార్డ్ చైర్మన్ డాక్టర్ గోవిందరాజులు చింతల చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, ఇక రిజిస్ట్రేషన్లు రివర్స్, రేపటి నుంచి మళ్ళీ పాత పద్ధతిలోనే. ఇక వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక కార్డ్ సాఫ్ట్వేర్ ద్వారా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు, అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ తాత్కాలికంగా నిలిపివేత. ఇప్పటి వరకు 2,599 స్లాట్లు, 1,760 రిజిస్ట్రేషన్లు, మిగిలిపోయిన స్లాట్లకు రిజిస్ట్రేషన్లు కొనసాగింపు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పెరిగిన పారదర్శకత అంటూ సిఎస్ సోమేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. ఇక సార్ సబ్సిడీ లేవి, రైతు బంధుకు అదనం, రాయితీలకు మంగళం. యాంత్రీకరణ నిలిపివేతలో రైతులకు అందని పనిముట్లు, విత్తనాలు మార్కెట్ ధరకే కొనుగోల్సిన పరిస్థితి అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో వార్త, 45 రోజులే గడువు, యాదాద్రి ఆలయ పనులు పూర్తి చేయాలి, జాప్యం చేసే నిర్ణయ సంస్థలపై చర్యలు. ఇక సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి హెచ్చరిక, యాదాద్రి పనుల పరిశీలన అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక దీదీకి షాక్, బీజేపీలోకి 9 ఎమ్మెల్యేల వలస, వారిలో 5 టీఎంసీ ఎంపీ కూడా. బీజేపీలో చేరిన అగ్రనేత శువేందు. ఇక ఎన్నికల వేళకు మమత ఏకాకే, 200 సీట్లు మావే అంటూ హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, కరోనా కేసులు కోటి, మహారాష్ట్రలోనే 19 లక్షల పాజిటివ్లు, 2-3 స్థానాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. 7 నెలల్లో 95 లక్షల మంది రికవరీ. ఇక దేశంలో మరో 25,000 మందికి వైరస్. కోవిడ్ కొత్తగా 347 మంది మృతి అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, కొత్త ఏడాది నుంచి ఉచిత తాగునీరు, హైదరాబాద్లో నెలకు 20,000 లీటర్ల వరకు ఫ్రీ అంటూ. ఇక తాగునీటికి సంబంధించిన వార్తను కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇవే ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.